ఆయన విధి వంచితుడు, పుట్టుకతోనే అంధుడు, అయినా చేతులు కట్టుకుని కూర్చోలేదు. పోటీ ప్రపంచంలో తాను రేసుగుర్రమయ్యాడు. గవర్నమెంట్ లెక్చరర్గా స్థిరపడ్డాడు. అంధుల దినోత్సవం సందర్భంగా మల్టీ టాలెంటెడ్ విజయ్ కుమార్ పై విసిక్ స్పెషల్ స్టోరీ. ఈయన పేరు విజయ్ కుమార్. మెదక్ జిల్లా జోగుపేట గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో సివిక్స్ లెక్చరర్. పుట్టుక నుంచే కళ్లు కనిపించకపోయినా కష్టపడి అనుకున్నది సాధించాడు. ఎంఏ ఎంఈడి చదివి జూనియర్ లెక్చరర్ అయ్యాడు. చిన్నప్పుడు ఎన్ని అవమానాలు ఎదురైనా అమ్మ ఒడినే బడిగా చేసుకుని చదువు నేర్చుకున్నాడు. స్కూళ్లు కాలేజీల్లో ఎప్పుడూ టాపర్గానే నిలిచాడు. ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ కు ఇన్స్పిరేషన్ అయ్యాడు. చదువులోనే కాదు విజయ్ కుమార్ మల్టీ టాలెంటెడ్. ఏనాడు తన లోపాన్ని గుర్తు చేసుకుని బాధపడలేదు. కంప్యూటర్ను చాలా సింపుల్గా ఆపరేట్ చేయగలరు. చక్కగా పాటలు పాడతారు. కర్ణాటక సంగీతంలోనూ ఆయనకు ప్రవేశముంది. మ్యూజిక్లో డిప్లొమా చేశారు. తన టాలెంట్తో చాలా అవార్డ్స్ గెలుచుకున్నారు విజయ్ కుమార్. తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లే ఇదంతా సాధించగలిగానంటున్నాడు విజయ్ కుమార్. అందున్నని పేరెంట్స్ ఎప్పుడూ నిరుత్సాహపరచలేదన్నాడు. నేను ఒక అందుండి అనే విషయాన్ని నాకు గుర్తు చేయకుండా ఆ విషయాన్ని నేను మర్చిపోయేటట్లు ఈ ప్రపంచమే మర్చిపోయేటట్టుగా నన్ను తీర్చిదిద్దగలిగారు. ముందుగా వాళ్ళందరికీ మా పేరెంట్స్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేను ఫస్ట్ ఏ స్కూల్లో కూడా నన్ను బ్లైండ్ అని చెప్పి జాయిన్ చేసుకోలేదు. ఎందుకంటే ఇంకొక దారుల్ షఫా అనే స్కూల్ ఉంది. నేను హైదరాబాద్లో పుట్టి పెరిగాను కాబట్టి అక్కడ స్కూల్ ఉంది, కానీ అది చాలా దూరం అయిపోవడంతో నాకు వెళ్ళి రావడం కష్టంగా అయింది. దగ్గర ఉన్న మామూలు పాఠశాలలలో అడిగితే వాళ్ళెవరూ కూడా బ్లైండ్ అని చెప్పి కారణంగా ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో నన్ను జాయిన్ చేసుకోలేదు. అప్పుడు మా అమ్మ ఒడే నా తొలి బడి అయింది. 6వ తరగతి వరకు అంటే సంబంధించిన పుస్తకాలన్నీ ఎప్పటికప్పుడు తెప్పించి నాకు బోధిస్తూ వాళ్ళు నాకు ఈ అమ్మ చెప్తూ ఉండేది. తమ కుమారుడు సాధించిన విజయాలతో తల్లిదండ్రులు గర్వంగా ఫీల్ అవుతున్నారు. సరైన గైడెన్స్ ఇస్తే అందులతోనైనా అద్భుతాలు చేయవచ్చంటున్నారు. అంగవైకల్యం ఉన్న పిల్లలను నిర్లక్ష్యం చేయొద్దని సూచిస్తున్నారు. ఒక 10% చెప్తే 100% కష్టపడి పనిచేసి జ్ఞాపకం పెట్టుకునేవాడు. అలాగే వీడి వల్ల మాకు మంచి పేరు వచ్చేది. ది ఓన్లీ ప్రాబ్లం ఏమిటంటే వీడి ఇంట్లో ఎవ్రీథింగ్ పనిచేయగలడు. నేనేం చెప్పానంటే చిన్నప్పుడే చెప్పాను, ఒరే నిన్ను గుడ్డివాడు అంటారు, నీకు పనికిరాని వాడు అంటాడు, డిజేబుల్డ్ పర్సన్ అంటారు, దానికి నువ్వేం లెక్క చేయకూడదు. వాడు చేయడం వల్ల అది వాడు ఆలోచించుకుని అదే చేసుకుని అలాగే అందరికన్నా కొంచెం ముందులోనే ఉన్నాడు. విజయ్ కుమార్ తమ కాలేజీకి రావడం విద్యార్థుల అదృష్టం అంటున్నారు ప్రిన్సిపల్. స్టూడెంట్స్ కూడా ఆయన క్లాస్ను శ్రద్ధగా వింటారని చెప్తున్నారు. September 14 రోజు 4 కొత్త లెక్చరర్స్ వచ్చారు, రెగ్యులర్ లెక్చరర్స్. దాంట్లో ఒకయన సివిక్స్ లెక్చరర్ వచ్చాడు. ఆయన పుట్టుకతో అంధుడు అని చెప్పి చెప్తారు. సో ఆయన రావడం ద్వారా పిల్లలు చాలా హ్యాపీ అవుతున్నారు. సబ్జెక్ట్ కూడా బాగా టీచ్ చేస్తాడు పిల్లలకి. సో ఆయన మ్యూజిక్లో డిప్లొమా కూడా చేయడం జరిగింది.